हेलो एव्रीवन, वेलकम टू अचीवर्स अकाडमी। फ्रेंड्स, ईरोज मनम जुलाई नेलो करंट अफेयर्स लो भागंगा मनम स्पोर्ट्स कु संबंधिंचिनटुवंटि इंपॉर्टेंट करंट अफेयर्स नेर्चुकुंदाम। सो फर्स्ट करंट अफेयर गनुक चूस्तारंडि, नीरज चोप्रा गारु बिकेम द फर्स्ट पर्सन टू विन सिल्वर मेडल एट वर्ल्ड एथलेटिक चैंपियनशिप फ्रम इंडिया। अंटे भारत देश इप्पटिवर की वर्ल्ड एथलेटिक चैंपियनशिप लो सिल्वर मेडल एवरू पोंदलेदंडी। अदी पोंदिनटुवंटि मोट्टमोदटि व्यक्ति पेरु एंटि अंटे नीरज चोप्रा अनि गुर्तुपेट्टुकोवाली। मनं ऑलरेडी नीरज चोप्रा गारि गुरिंचि चाला सार्लु विंटू उंटां, एंदुकंटे ही इज द फर्स्ट पर्सन फ्रम इंडिया टू विन ए गोल्ड मेडल इन ओलंपिक ईवेंट, दैट टू అథ్లెటిక్స్ విభాగంలో ఇప్పటివరకు భారతదేశానికి ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ రాలేదు. అది పొందినటువంటి మొట్టమొదటి వ్యక్తి కూడా నీరజ్ చోప్రా గారే. అయితే ఈ వరల్డ్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్స్ ఎక్కడ జరుగుతున్నాయండి? ఒరిగాన్ అనే ప్రదేశం. ఈ ఒరిగాన్ అనే ప్రదేశం ఎక్కడ ఉంది అంటే యుఎస్ఏ లేదా అమెరికాలో ఉందని గుర్తుపెట్టుకోవాలి. వీరు సిల్వర్ మెడల్ పొందేందుకు గాను వీరు వేసినటువంటి ఈవెంట్ ఏంటి అంటే జావెలిన్ త్రో ఈవెంట్. దీంట్లో వారి జావెలిన్ వెళ్ళినటువంటి దూరం అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ దూరం వచ్చేసి 88.13 meters. గోల్డ్ మెడల్ పొందింది ఎవరు అంటే గోల్డ్ మెడల్ పొందింది ఆండర్సన్ పీటర్స్ అనే వ్యక్తి అండి. వీడు గ్రెనేడియా అనే ఒక దేశానికి చెందినవారు. వీరు వేసినటువంటి దూరం 90.54. అయితే అథ్లెటిక్స్ విభాగంలో ఇప్పటివరకు భారతదేశానికి హయ్యెస్ట్ మెడల్ ఏది వచ్చింది ఇదే వరల్డ్ అథ్లెటిక్స్ గేమ్స్లో అంటే మన భారతదేశానికి టాప్ వచ్చేసి బ్రాంజ్ మెడల్ అండి ఇప్పటివరకు అథ్లెటిక్స్ విభాగంలో ఇదే వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో. అయితే ఆ పొందింది ఎవరు అంటే అను బాబీ అనే ఒక లాంగ్ జంపర్ అండి. వీరు 2003లో జరిగినటువంటి ప్యారిస్లో జరిగినటువంటి వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో మనకు మెడల్ తీసుకొచ్చారు. వారి తర్వాత భారతదేశానికి ఇంత అత్యున్నత గేమ్లో మెడల్ తీసుకొచ్చింది ఎవరు అంటే నీరజ్ చోప్రా. సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి, నీరజ్ చోప్రా విన్స్ ద సిల్వర్ మెడల్ అట్ ద వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ అను అన్నది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ వెన్ ఇట్ కమ్స్ టు స్పోర్ట్స్ వచ్చేసరికి, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు భారతదేశం నుంచి కామన్వెల్త్ గేమ్స్లో పార్టిసిపేషన్ చేసేందుకు వెళ్ళేటటువంటి స్పోర్ట్స్ పర్సన్స్ అందరితో కూడా వారు ఇంటరాక్ట్ అయ్యారండి ఇలా ఆన్లైన్ మోడ్లో. అందుకు గాను మనం కామన్వెల్త్ గేమ్స్ గురించి కూడా తెలుసుకోవాలి. మనకి క్లాస్ పబ్లిష్ అయ్యే టైం కల్లా కామన్వెల్త్ గేమ్స్ అనేటివి ఆల్రెడీ నడుస్తూ ఉన్నాయండి. దాంట్లో భారతదేశానికి చాలా మెడల్స్ కూడా వచ్చేసి ఉంటాయి. అయితే కామన్వెల్త్ గేమ్స్ కంక్లూడ్ అయిన తర్వాత దాని గురించి ఒక ప్రత్యేకమైన వీడియో చేసుకుందాం. కానీ దానికి ముందే ఒక చిన్న ఇంట్రొడక్షన్ అనేది ఇక్కడ చేసుకుందాం, అంటే జూలైకి సంబంధించినవి మాత్రం చేసుకుందాం. కామన్వెల్త్ గేమ్స్ అండి ముఖ్యంగా కామన్వెల్త్ దేశాల మధ్య జరిగేటటువంటి ఒక ఈవెంట్ అన్నమాట. ఈవెంట్ వచ్చేసి ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది, once in every 4 years. ఈ కామన్వెల్త్ గేమ్స్ అంటే కామన్వెల్త్ దేశాలు ఒకనొకప్పుడు బ్రిటిష్ వారి కింద ఉన్నటువంటి దేశాలు అన్నమాట. అంటే బ్రిటిష్ వారిచే పరిపాలించబడినటువంటి కాలనీస్ లేదా కంట్రీస్ కామన్వెల్త్ గ్రూప్గా ఏర్పడ్డాయి. ఈ యొక్క కామన్వెల్త్ గ్రూప్గా ఏర్పడినంతన బ్రిటిష్ వారి సోవరెనిటీ ఈ దేశాలపైన ఉన్నట్టు మీనింగ్ కాదు, ఎందుకంటే భారతదేశం కూడా కామన్వెల్త్ కంట్రీస్లో ఒక మెంబరే కాబట్టి. ఓకే, ఈ కామన్వెల్త్ గేమ్స్ అనేటివి 1930లో మొట్టమొదటిసారిగా స్టార్ట్ అయ్యాయండి. ఆ తర్వాత 1942-46 ప్రాంతంలో ఒకే ఒకసారి కామన్వెల్త్ గేమ్స్ నిర్వహించలేదు, ఎందుకంటే వరల్డ్ వార్ టూ వలన. 1930లో మీకు ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలని ఏంటంటే 1930లో జరిగినటువంటి కామన్వెల్త్ గేమ్స్లో బ్రిటిష్ వారు అసలు పార్టిసిపేటే చేయలేదు, కానీ ఆ తర్వాత నుంచి బ్రిటిష్ వారు రెగ్యులర్గా పార్టిసిపేట్ చేస్తూ వస్తున్నారన్నమాట. ఓకే, దాదాపు 19 స్పోర్ట్స్ ఈవెంట్స్లో ఈ యొక్క కామన్వెల్త్ గేమ్స్ అనేటివి జరుగుతూ ఉంటాయండి. భారతదేశం నుంచి దాదాపు 215 స్పోర్ట్స్ పర్సన్స్ 16 వివిధ విభాగాల్లో పార్టిసిపేట్ చేసేందుకు వెళ్తున్నారన్నమాట ప్రస్తుతం. ఓకే, ఈ యొక్క 215లో కూడా 100కు పైగా మహిళలు ఉన్నారు, ఉమెన్ కంటింజెంట్ ఉంది. సో మీరు ఉమెన్ వెల్ఫేర్లో కూడా ఒక పాయింట్ రాసుకోవచ్చు. ప్రస్తుతం భారతదేశంలో ఉన్నటువంటి స్పోర్ట్స్ పర్సనల్స్లో కూడా ఉమెన్ ఈక్వల్గా పార్టిసిపేట్ చేస్తున్నారు అంటే అది మన భారత ప్రభుత్వం యొక్క చొరవ వల్లనే అన్నట్టు ఒక మెయిన్స్ పాయింట్స్ రాసుకునే అవకాశం ఉంటుంది, లేదా ఉమెన్కి సంబంధించిన ఎస్సేలో ఇలాంటి పాయింట్ రాస్తే చాలా బాగుంటుంది అన్నమాట.
ఓకే. అలానే 4 ఇయర్స్ ఒకసారి జరుపుకుంటాం, 1930లో జరుపుకున్నాం, ఆ తర్వాత 1942-46 మధ్యలో జరగలేదు, కానీ ఆ తర్వాత మళ్ళీ రెగ్యులర్గానే జరుగుతుంది. ఇక్కడ మీరు ఒక క్వశ్చన్ అడగాలండి, సార్ మరి భారతదేశంలో ఎప్పుడైనా ఈ కామన్వెల్త్ గేమ్స్ జరిగాయా అంటే జరిగాయండి. భారతదేశం కామన్వెల్త్ గేమ్స్ని 2010లో హోస్ట్ చేసుకున్నామండి. ఎప్పుడండి, 2010లో న్యూఢిల్లీలో కామన్వెల్త్ గేమ్స్ అనేటివి జరిగాయన్న విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. మరి ఇప్పుడు జరిగేటటువంటి కామన్వెల్త్ గేమ్స్ ఎక్కడ జరుగుతున్నాయి? 2022లో మనం జరుపుకునేటటువంటి కామన్వెల్త్ గేమ్స్ ఎక్కడ జరుగుతున్నాయి అంటే ఇది బిర్మింగ్హామ్ ఇంగ్లాండ్లో ఉన్నటువంటి, లేదా బ్రిటిష్లో ఉన్నటువంటి బిర్మింగ్హామ్ అనే ప్రదేశంలో జరుగుతున్నాయండి. దాని గురించి కూడా చూడాలి. టోటల్ 215 అథ్లెటిక్స్ పార్టిసిపేటింగ్ ఇన్ 141 ఈవెంట్స్ అక్రాస్ 19 స్పోర్టింగ్ డిసేబుల్స్. చిన్న కరెక్షన్ అండి, 16 కాదు 19 స్పోర్టింగ్ డిసేబుల్స్లో మన యొక్క ప్లేయర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క గేమ్ యొక్క మ్యాస్కాట్ అంటే ప్రతి స్పోర్ట్స్ ఈవెంట్కి ఒక మ్యాస్కాట్ ఉంటుందండి. ఈ యొక్క మ్యాస్కాట్ ఏంటి ఈ యొక్క కామన్వెల్త్ గేమ్స్కి అంటే, కామన్వెల్త్ గేమ్స్ యొక్క మ్యాస్కాట్ వచ్చేసి జెర్రీ. దీని పేరేంటండి? జెర్రీ. ఓకే, ఇట్స్ ఎ కౌ. ఓకే, జెర్రీ కౌ అనమాట. సో బిర్మింగ్హామ్లో జరుగుతున్నాయండి. ఇది ఎక్కడ అంటే ఇంగ్లాండ్లో ఉంది, అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. వెరీ ఇంపార్టెంట్ టు రిమెంబర్. ఈ యొక్క కామన్వెల్త్ గేమ్స్ అండి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి కాబట్టి ఈ కామన్వెల్త్ గేమ్స్లో మన ఫ్లాగ్ బియరర్ ఎవరు అంటే భారతదేశం టీం అనేది కామన్వెల్త్ గేమ్స్లోకి అడుగుపెట్టే ముందు మన భారతదేశపు ఫ్లాగ్ని పట్టుకొని ముందుగా నడిపిస్తారనమాట. ఇద్దరు వ్యక్తులు, ముఖ్యమైన వ్యక్తులు ఫ్లాగ్ బియరర్స్గా వెళ్ళారండి ఇదే కామన్వెల్త్ గేమ్స్కి. ఒకరు వచ్చేసి మన పివి సింధు గారండి, 2-టైమ్ ఒలింపిక్ మెడలిస్ట్ పివి సింధు. ఓకే, పివి సింధు. అలానే వీరితో పాటు ఇండియన్ హాకీ టీమ్కి క్యాప్టెన్ అయినటువంటి మన్ప్రీత్ సింగ్ గారు, మన్ప్రీత్ సింగ్ గారు ఇద్దరు కూడా ఫ్లాగ్ బియరర్స్ అండి మన ఇండియన్ టీమ్కి. అంటే ముందు ఉండి వారిని నడిపించారనమాట ఆ యొక్క స్టేడియంకి గాను. ఓకే, అలెగ్జాండ్రియా స్టేడియంలో ఈ యొక్క గేమ్స్ అనేటివి మొదలయ్యాయి. అది కూడా నేను మీకు ఇంపార్టెంట్ పాయింట్ నోట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ అండి, వింబుల్టన్ సంబంధించి కూడా న్యూస్లో నిలిచిందండి. ఓకే, నోవాక్ జకోవిచ్ బీట్స్ నిక్ కిర్గోస్ టు విన్ 7th వింబుల్టన్ టైటిల్ అండ్ 21st గ్రాండ్ స్లమ్. మనకి వింబుల్టన్ అనే గేమ్ గురించి తెలుసుకోవాలండి. అలానే వింబుల్టన్ ఈ సంవత్సరం మెన్స్ విభాగంలో గెలిచింది ఎవరు అంటే మనకు నోవాక్ జకోవిచ్ గారండి. వీరు 21 గ్రాండ్ స్లమ్స్ని గెలుచుకున్నారు. ఇప్పటిదాకా హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ గ్రాండ్ స్లమ్స్ ఎవరి దగ్గర ఉన్నాయంటే రోజర్ ఫెదరర్ గారి దగ్గర 22 ఉన్నాయి. రఫెల్ నాదల్ గారు కూడా అదే రూట్లో ఉన్నారు. అయితే 21 గ్రాండ్ స్లమ్స్ గెలుచుకుంది ఎవరు అంటే ఇప్పుడు ఇటీవల నోవాక్ జకోవిచ్. వీరు సెర్బియా దేశానికి చెందినవారు. ఏంటండి, సెర్బియన్ ప్లేయర్. మరి మహిళా విభాగంలో ఇదే వింబుల్టన్ని ఎవరు గెలుచుకున్నారు అన్నప్పుడు ఎలీనా రైబాకినా. ఎవరండి? ఎలీనా రైబాకినా. ఎలీనా రైబాకినా. వీరు కజకిస్తాన్ దేశానికి చెందినవారండి. ఏ దేశానికండి? కజకిస్తాన్. కజకిస్తాన్ దేశానికి చెందినటువంటి ఒక మహిళ మొట్టమొదటిసారిగా మనకి ఈ యొక్క వింబుల్టన్ కప్ గెలుచుకుందండి. ఓకే, ఇప్పటికి ముందు, ఇంతకు ముందు ఎప్పుడు కూడా కజకిస్తాన్ నుంచి పురుషులు కానీ మహిళా రంగంలో కానీ ఈ యొక్క హయ్యెస్ట్ గ్రాండ్ స్లమ్స్ అంటాం వీటిని, ఏమంటామండి, గ్రాండ్ స్లమ్ గేమ్లో ఇప్పటివరకు ఎవరు కూడా ఈ యొక్క ఫీట్ని గెలుచుకోలేదు కాబట్టి ఎలీనా రైబాకినా బికమ్ ఫస్ట్ ఉమెన్ ఫ్రమ్ కజకిస్తాన్ టు విన్ ద వింబుల్టన్ కప్. ఓకే, అయితే గ్రాండ్ స్లమ్స్ అనేటివి 4 ఉంటాయండి టెన్నిస్లో. ఎన్ని? 4 గ్రాండ్ స్లమ్స్ ఉంటాయి. గ్రాండ్ స్లమ్స్, ఈ 4 గ్రాండ్ స్లమ్స్ ఏంటివి ఏంటివి అన్నట్టు మీరు చూసినట్టయితే, ఒకటి వచ్చేసి ఆస్ట్రేలియన్ ఓపెన్ అంటాం. ఆస్ట్రేలియన్ ఓపెన్ తర్వాత మీకుంది ఏంటండి, యుఎస్ఏ ఓపెన్ ఉంటుంది. యుఎస్ఏ ఓపెన్, ఆ తర్వాత ఫ్రెంచ్ ఓపెన్. ఓకే, ఫ్రెంచ్ ఓపెన్ సిరీస్ ఉంటుంది. అదే కాకుండా లాస్ట్కి వచ్చేసి వింబుల్టన్. ఇక్కడ ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క ప్రత్యేకమైన ఫీల్డ్లో ప్లేయర్స్ అనేవారు పార్టిసిపేట్ చేస్తారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాన్స్లో చూసినట్టయితే క్లే నేలల్లో. ఓకే, ఇవి రెండు. ఆస్ట్రేలియా మరియు యుఎస్ఏలో హార్డ్
హార్డ్ ఫ్లోర్స్ లో. ఓకే, అదే కనుక వెంబుల్టన్ లో చూసినట్టయితే గడ్డి నేలల్లో గ్రాస్ లో వీళ్ళు గేమ్స్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటున్నారు అన్నమాట. ఈ నాలుగు గేమ్స్ కూడా ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటాయండి, ఒక్కో నెలలో ఈ యొక్క గేమ్స్ జరుగుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియన్ ఓపెన్ కనుక చూసినట్టయితే, ఆస్ట్రేలియన్ ఓపెన్ కనుక చూసినట్టయితే మీకు జాన్ నెలలో జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు జరుగుతూ ఉంటాయండి? జాన్ నెలలో జరుగుతూ ఉంటాయి. అలానే యుఎస్ఏ ఓపెన్ కనుక చూసినట్టయితే మీరు, యుఎస్ఏ ఓపెన్ వచ్చేసి ఆగస్టు సెప్టెంబర్. ఓకే, అలానే ఫ్రెంచ్ ఓపెన్ కనుక చూసినట్టయితే మీకు జూన్ మే జూన్ నెలలో జరుగుతూ ఉంటాయి. మే జూన్, ఇది వచ్చేసి జూన్ జూలై, జూన్ జూలై. అన్నిటికంటే పాత సిరీస్ ఏది అంటే వెంబుల్టన్ సిరీస్ అండి. దాదాపు 1877లోనే ఇది ప్రారంభమైందన్నమాట. దీని తర్వాత సెకండ్ వచ్చింది యుఎస్ఏ 1881. యుఎస్ఏ తర్వాత వచ్చింది మనకి ఆస్ట్రేలియన్ ఓపెన్. ఆస్ట్రేలియన్ ఓపెన్ వచ్చేసి 1905. దానికి ముందే ఫ్రెంచ్ ఓపెన్ కూడా వస్తుందండి 1891. ఈ ఆ టైమ్స్లో గ్రాండ్ స్లమ్స్ అనే ఈ నాలుగు గేమ్స్ మొదలయ్యాయి. వీటిలో ఉన్నటువంటి టైటిల్సే ఒక టెన్నిస్ ప్లేయర్ యొక్క స్థాయిని మనకి చూపిస్తాయన్నమాట. ఓకే, సో దీస్ ఆర్ ద ఫోర్ గ్రాండ్ స్లమ్స్. ట్రై టు రిమెంబర్, వెరీ వెరీ ఇంపార్టెంట్. స్పోర్ట్స్కి సంబంధించిన ఎగ్జామ్స్ రాసే వారికి చాలా ముఖ్యం. గ్రూప్ 3, గ్రూప్ 4 ఎగ్జామ్స్, ఈవెన్ గ్రూప్ 1లో వచ్చే అవకాశం స్పోర్ట్స్కి చాలా ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ అండి, భారతదేశానికి చెందినటువంటి ఒక ప్లేయర్ గారు మొట్టమొదటిసారిగా ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ వారు కండక్ట్ చేసేటటువంటి ఈ యొక్క షూటింగ్ గేమ్స్లో స్కీట్ విభాగంలో మిరాజ్ అహ్మద్ అనే వ్యక్తి, మిరాజ్ అహ్మద్ ఖాన్ బికమ్స్ ఫస్ట్ ఇండియన్ షూటర్ టు విన్ ఎ గోల్డ్ మెడల్ ఇన్ మెన్స్ స్కీట్ ఈవెంట్. స్కీట్ అంటే అండి, మీరు మూవీస్ చూసినట్టయితే ఈగా సినిమాలో విలన్ వాడేటటువంటి, అంటే పుల్ అనగానే ఒక డిస్క్ అనేది గాల్లో ఎగురుతుంది, దాన్ని మనం షూట్ చేయాలన్నమాట. అలాంటి గేమ్లో భారతదేశానికి ఇప్పటివరకు గోల్డ్ మెడల్ రాలేదు ఐఏఎస్ఎఫ్లో. ఓకే, ఇంటర్నేషనల్ షూటింగ్ ఫెడరేషన్ వారు కండక్ట్ చేసేటటువంటి వరల్డ్ ఈవెంట్స్లో ఇప్పటివరకు ఎప్పుడూ రాలేదు. కానీ దాన్ని మొట్టమొదటిసారిగా సాధించింది ఎవరు అన్నప్పుడు మిరాజ్ అహ్మద్ ఖాన్. గుర్తుపెట్టుకోవాలి, వచ్చే ఛాన్సెస్ ఎవరు ఎక్కువగా ఉంటాయి. ఓకే, ఐఏఎస్ఎఫ్ వాళ్ళు కండక్ట్ చేసినటువంటి వరల్డ్ కప్ ఈవెంట్స్లో స్కీట్ విభాగంలో భారతదేశానికి గోల్డ్ మెడల్ తీసుకొచ్చింది ఎవరు అంటే మిరాజ్ అహ్మద్ ఖాన్. ఇదే స్కీట్ విభాగంలో అండి మన భారతదేశానికి చెందినటువంటి ఒక వ్యక్తి ఆల్రెడీ ఒలింపిక్స్లో సిల్వర్ మెడల్ తీసుకొచ్చారండి. వారి పేరు ఏంటంటే అండి, పూర్వపు మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ మినిస్టర్ అయినటువంటి రాజ్వర్ధన్ సింగ్ రాథోడ్. రాజ్వర్ధన్ సింగ్ రాథోడ్ గారికి ఇదే స్కీట్ విభాగంలో ఏథెన్స్ ఒలింపిక్స్ 2004 అండి, దీంట్లో వారికి సిల్వర్ మెడల్ రావడం జరిగింది. దాన్ని కూడా ఒకసారి నోట్ చేసుకోవాలి, రాజ్వర్ధన్ సింగ్ రాథోడ్. ఓకే, వారి యొక్క ఒలింపిక్ మెడల్ బట్టే వారికి ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ పోస్ట్ కూడా వచ్చింది అనుకోవచ్చు మనం. సో స్కీట్ విభాగంలో ఇటీవల కాలంలో భారతదేశాన్ని గోల్డ్ మెడల్ తీసుకొచ్చింది ఎవరు అంటే మిరాజ్ అహ్మద్ ఖాన్ అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ వెన్ ఇట్ కమ్స్ టు స్పోర్ట్స్ అన్నప్పుడు, సింగపూర్ ఓపెన్ సిరీస్లో బ్యాడ్మింటన్కి సంబంధించినటువంటి సింగపూర్ ఓపెన్ సిరీస్లో భారతదేశానికి చెందినటువంటి మహిళా విభాగంలో చూసినట్టయితే పివి సింధు గారు టాప్గా నిలిచారండి, గోల్డ్ మెడల్ పొందడం జరిగింది. దాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. హూ వాన్ ద సింగపూర్ ఓపెన్స్ రీసెంట్లీ? పివి సింధు వాన్ ద సింగపూర్ ఓపెన్ ఉమెన్స్ సింగిల్ విభాగంలో. సింగపూర్ ఓపెన్లో పివి సింధు గారు విన్ అయ్యారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. వీరి యొక్క అపోనెంట్ అయినటువంటి వాంగ్ జీఈ అనే వ్యక్తిని వీరు డిఫీట్ చేసి దీని ఈ యొక్క టైటిల్ని వారు సొంతం చేసుకున్నారు. మీరు సింగపూర్ ఓపెన్ గురించి ఇంకాస్త నాకు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇక్కడ చెప్పాను. సో మోస్ట్లీ క్వశ్చన్ వచ్చేసి సింగపూర్ ఓపెన్ ఎవరు గెలిచారంటే పివి సింధు గారి పేరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అండి, చాలా గ్యాప్ తర్వాత ఇంత హయ్యెస్ట్ టోర్నీలో, మామూలుగా బ్యాడ్మింటన్లో చూసినట్టయితే సూపర్ 500, సూపర్ 300 అని గేమ్స్ ఉంటాయి. అంటే ఒక ప్లేయర్ స్థాయిని వాటిని గుర్తు చేస్తుంటాయి అన్నమాట.
అలాంటి స్థాయి గేమ్లో సూపర్ 500 గేమ్స్ని చాలా గ్యాప్ తర్వాత గెలిచారండి మన పివి సింధు గారు కాబట్టి సింగపూర్ ఓపెన్ అనేది అడిగే అవకాశం ఉంటుంది దీన్ని కండక్ట్ చేసేటటువంటి సంస్థ ఎవరు అంటే సింగపూర్ ఓపెన్ని కండక్ట్ చేసేటటువంటి సంస్థ సింగపూర్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ వారండి ఇది అతి పురాతనమైన బ్యాడ్మింటన్ ఫెడరేషన్ వారు దీన్ని కండక్ట్ చేస్తారు ఆ యొక్క సంస్థ గురించి కొన్ని వివరాలు అలానే బ్యాడ్మింటన్ని ఒక ప్రపంచవ్యాప్తంగా ఏ సంస్థ కంట్రోల్ చేస్తుంది దాని యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎవరు ఫ్రేమ్ చేస్తారు అంటే బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ వాళ్ళు దీనంతా కూడా మేనేజ్ చేస్తారు ఈ సింగపూర్ ఓపెన్ని కూడా వీళ్ళు కలిసికట్టుగా నిర్వహిస్తారండి కాబట్టి బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ఇన్ఫర్మేషన్ కూడా నేను ఇచ్చాను సో బేసికల్లీ అయితే ఇది చాలా ఇంపార్టెంట్ దీస్ ఆర్ ఆల్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ హూ కెన్ రైట్ దెమ్ డౌన్ బికాస్ దే ఆర్ ఆల్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ అండి ఓకే నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఇంటర్నేషనల్ చెస్ డే కూడా మనం జరుపుకున్నామండి ఈ ఇంటర్నేషనల్ చెస్ డే ఎప్పుడు జరుపుకుంటామంటే 20 జూలై రోజున జరుపుకుంటూ ఉంటామండి 20 జూలై మరి అసలు సార్ ఇంటర్నేషనల్ చెస్ డేని గురించి నేను ఎందుకు నేర్చుకోవాలి అసలు దాని ఇంపార్టెన్స్ ఏంటి అని మీరు అడగచ్చు ఎందుకంటే అండి 44th చెస్ ఒలింపియాడ్ 44th చెస్ ఒలింపియాడ్ ఒలింపియాడ్ అంటే చెస్ గేమ్స్లో అత్యున్నతమైన గేమ్ ద టాప్ మోస్ట్ గేమ్ అయినటువంటి చెస్ ఒలింపియాడ్ అనే గేమ్ అది 44 చెస్ ఒలింపియాడ్ గేమ్ ఏ దేశంలో జరుగుతుంది అని కనుక మిమ్మల్ని క్వశ్చన్ అడిగినప్పుడు అది మన భారతదేశంలో జరుగుతుంది ఏ ప్రదేశంలో తమిళనాడు రాష్ట్రంలో చెన్నై మరియు ముఖ్యంగా మహాబలిపురంలో ఎక్కడ అండి తమిళనాడు రాష్ట్రం చెన్నై మహాబలిపురంలో పురంలో ఈ యొక్క 44th చెస్ ఒలింపియాడ్ జరుగుతుంది కాబట్టి చెస్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ వివరాలు మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఈ యొక్క 44th చెస్ ఒలింపియాడ్ని మన నరేంద్ర మోడీ గారు మరియు తమిళనాడు చీఫ్ మినిస్టర్ గారు ఇద్దరు కూడా కలిసి హోస్ట్ చేశారండి భారతదేశానికి స్టార్ ప్లేయర్స్ అయినటువంటి విశ్వనాథ్ ఆనంద్ గారు కూడా ఈ యొక్క ఈవెంట్లో ప్రజెంట్గా ఉండే వారు పార్టిసిపేట్ చేయట్లేదు ఓకే అయితే ఈ యొక్క చెస్ గేమ్ని భారతదేశంలో ఇంకా కూడా ప్రమోట్ చేసేందుకు గాను మన భారతదేశంలో తమిళనాడు ప్రభుత్వం వారు దానికి ఒక అఫీషియల్ మాస్కాట్ని లాంచ్ చేశారు ఇలా ప్రతి గేమ్కి ఒక మాస్కాట్ ఉంటుందండి ఈ యొక్క మాస్కాట్ పేరు ఏంటి అంటే తంబి మనకు చెస్లో క్యావిలియర్ ఉంటుందండి అంటే ఒక గుర్రాన్ని రిప్రజెంట్ చేస్తుంది అలాంటి హెడ్ కలిగినటువంటి ఒక రూపమే తంబి ఈజ్ ద మాస్కట్ ఆఫ్ 44th చెస్ ఒలింపియాడ్ ఎక్కడ జరుగుతుంది తమిళనాడు చెన్నై మహాబలిపురం ప్రాంతంలో జరుగుతుంది నరేంద్ర మోడీ గారు కూడా వెళ్ళి దాన్ని హోస్ట్ చేయడం జరిగింది ఓకే వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే అండి కొంతమంది ఈలైట్ చెస్ ప్లేయర్స్ అనేవారు భారతదేశానికి చెందినవారు ఉన్నారు కాబట్టి చాలా ముఖ్యం అయితే ఈ యొక్క ఇంటర్నేషనల్ చెస్ డే గురించి కూడా ఎందుకు తెలుసుకోవాలంటే అండి ఈ యొక్క పూర్తి గేమ్ చెస్ ఒలింపియాడ్ అనే గేమ్ ఉంది కదా దీన్ని ఏదో ఒక సంస్థ అనేది మేనేజ్ చేయాలి అటువంటి ఒక సంస్థనే ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఫర్ చెస్ FIDE అని పిలుస్తాం దాన్ని ఏంటండి ఇంటర్నేషనల్ చెస్ డే ఈజ్ సెలబ్రేటెడ్ యాన్యువల్లీ ఆన్ జూలై 20 ఆన్ ద డే ఆఫ్ ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ అనేది ఇదే రోజున ప్రారంభమైంది 1924లో కాబట్టే ఈ యొక్క డేని జరుపుకుంటాం ఈ యొక్క డేని ఎవరు ప్రపోజ్ చేశారంటే యునెస్కో వారు 1966లో ప్రపోజ్ చేసినప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈ డేని జరుపుకుంటున్నాం అయితే ఇక్కడ మీరు చూడాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఇంకోటి ఏంటంటే అండి ఈ ఇంటర్నేషనల్ చెస్ డే యొక్క థీమ్ ఏంటి ఈ సంవత్సరం వాళ్ళు పెట్టుకున్నటువంటి ఐడియాలజీ ఏంటి థీమ్ ఏంటి అంటే ఉమెన్ ఇన్ చెస్ ఏంటండి ఉమెన్ ఇన్ చెస్ మహిళలని చెస్లో పార్టిసిపేట్ చేసేందుకు వారిని ఎంకరేజ్ చేయడం వారిని ముందుకు తీసుకెళ్ళడమే ఈ యొక్క సంవత్సరం యొక్క ముఖ్యమైన థీమ్ ఇంటర్నేషనల్ చెస్ డేకి ఉమెన్ ఇన్ చెస్ రిమెంబర్ అండ్ రైట్ ఇట్ ఓకే తంబి 44 చెస్ ఒలింపియాడ్ ఉమెన్ ఇన్ చెస్ ఇంటర్నేషనల్ చెస్ డే ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అండి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది చెస్ గురించి చెస్ అనే గేమ్ కూడా భారతదేశానికి కొత్తదేం కాదండి చాలా పాతది ఓకే ఆ చరిత్ర గురించి మనం సపరేట్ క్లాస్లో ఒక చెప్పుకుందాం ఇవన్నీ కూడా కంపాలియేషన్స్లో ఈ యొక్క చెస్ ఒలింపియాడ్ అయిపోయిన తర్వాత ఆ ప్లేయర్స్ లిస్ట్ ఎవరెవరు గెలిచారు ఎవరెవరు ఏ ఈవెంట్లో పార్టిసిపేట్ చేశారు దాంట్లో మనం మాట్లాడుకుందాం
నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి. ఇదే స్పోర్ట్స్ విభాగంలో చూసినట్టయితే ఏషియన్ గేమ్స్ అనేటివి పోస్ట్ పోన్ అవుతూ వచ్చాయండి. ఎందుకంటే ముఖ్యంగా చైనాలో జరగబోతున్నాయండి. 2023లో చైనాలో జరగబోతున్నాయి. మామూలుగా అయితే ఇది 2022లోనే జరగాల్సినటువంటి ఏషియన్ గేమ్స్. ఈ ఏషియన్ గేమ్స్ కూడా ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయండి. ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. కానీ చైనా వాళ్ళ పాలసీ ఏంటి అంటే జీరో కోవిడ్ టాలరెన్స్, అంటే అసలు ఒక్క కోవిడ్-19 కేసు కూడా ఉండకూడదని. కానీ చైనాలో కోవిడ్ ప్రాబ్లం వలన వాళ్ళు కంటిన్యూస్గా ఈ గేమ్ని పోస్ట్ పోన్ చేస్తూ వచ్చారు. అయితే ఫైనల్లీ ఈ యొక్క 2023లో ఏషియన్ గేమ్స్ని హన్జో అనే ప్రాంతంలో, చైనాలో ఉన్నటువంటి హన్జో అనే ప్రాంతంలో నిర్వహించేందుకు చైనా వారు ఒప్పుకున్నారండి. అది దానికి సంబంధించినటువంటి స్కెడ్యూల్ని కూడా వాళ్ళు రిలీజ్ చేశారు. కాబట్టి ఈ యొక్క ఏషియన్ గేమ్స్ అనేటివి న్యూస్లో నిలిచాయండి. మరి ఏషియన్ గేమ్స్ గురించి కూడా తెలుసుకోవాలి కదా. మనకు ఏషియన్ గేమ్స్ అనేటివి ఆసియాలో ఉన్నటువంటి దేశాల మధ్య జరిగేటటువంటి గేమ్స్ అన్నమాట, స్పోర్ట్స్ ఈవెంట్. ఫస్ట్ ఏషియన్ గేమ్ ఎప్పుడు జరిగింది అంటే 1951లో జరిగింది. మరి ఫస్ట్ ఏషియన్ గేమ్ ఏ దేశంలో జరిగింది అంటే అది మన భారతదేశంలోనే ఢిల్లీలో జరిగాయండి. న్యూఢిల్లీలో జరిగాయి. ఫస్ట్ ఏషియన్ గేమ్స్ ఎక్కడ జరిగాయి, ఫస్ట్ ఏషియన్ గేమ్స్ ఎక్కడ జరిగాయి అంటే న్యూఢిల్లీలో జరిగాయని రాసుకోవాలి. అలానే మరి భారతదేశం ఇంతకుముందు కూడా ఎప్పుడైనా ఏషియన్ గేమ్స్ని హోస్ట్ చేసిందా అంటే ఎస్, 1951 కాకుండా 1982లో కూడా మనం ఈ ఏషియన్ గేమ్స్ని హోస్ట్ చేసుకున్నాం. ఓకే, అయితే ఇప్పుడు జరిగేటటువంటి ఏషియన్ గేమ్స్ ఎక్కడున్నాయంటే హన్జో అనే ప్రాంతం, అది ఎక్కడ అంటే చైనాలో. ఏషియన్ గేమ్స్కి 3 అఫీషియల్ మ్యాస్కాట్స్ని చైనా వాళ్ళు రిలీజ్ చేశారు. వాటి పేరు వచ్చేసి చెన్చెన్, కాంగ్కాంగ్, లియాన్ లియాన్. ఏంటండి, చెన్చెన్, కాంగ్కాంగ్, లియాన్ లియాన్. చైనా వారి పురావస్తు విభాగ శాఖ వారు తవ్వకాలు జరిపినప్పుడు చైనా యొక్క పూర్వపు కాలం, ఎన్షియన్ టైంలో వారికి దొరికినటువంటి అవశేషాల యొక్క మోడర్న్ వర్షన్సే ఈ చెన్చెన్, కాంగ్కాంగ్, లియాన్ లియాన్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సింపుల్గా ఏషియన్ గేమ్స్ ఎక్కడ జరగబోతున్నాయి అంటే 2023లో చైనాలో ఉన్నటువంటి హన్జో సిటీలో. భారతదేశం ఆల్రెడీ 2 సార్లు హోస్ట్ చేసింది. మొట్టమొదటి ఆసియన్ గేమ్స్ కూడా భారతదేశంలోనే జరిగాయి. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి, భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఫస్ట్ ఖేలో ఇండియా ఫెన్సింగ్ ఉమెన్ లీగ్ని స్టార్ట్ చేశాం. ఏంటండి, ఖేలో ఇండియా అనే స్కీమ్ గురించి మనం నేర్చుకున్నామండి. ఖేలో ఇండియా అనే స్కీమ్ ద్వారా భారతదేశంలో స్పోర్ట్స్ ప్లేయర్స్ని ఎంకరేజ్ చేయడం, వారికి ఫండింగ్ కలిగించడం, స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే చిన్నపాటి స్టేడియం, దానికి అవసరమైనటువంటి ఎక్విప్మెంట్ని సరఫరా చేయడం అనేది మనం చూసాం. ప్రతి సంవత్సరం ఖేలో ఇండియా గేమ్స్ని చూస్తున్నాం. ఖేలో ఇండియా గేమ్స్లో భారతదేశానికి చెందినటువంటి ట్రెడిషనల్ గేమ్స్ అయినటువంటి యోగా, కంబ, మల్లకంబ అంటే ఒక చెక్క రాడ్ పైన ఎక్సర్సైజ్ విన్యాసాలు చేసేటటువంటి మల్లకంబ అని కానివ్వండి, లేదా మన ట్రెడిషనల్ మార్షల్ ఆర్ట్స్ కానివ్వండి, తంగుతా లాంటివి, కలరాయి పట్టు లాంటివి కూడా ఎంకరేజ్ చేశాం. సో దాంట్లో భాగంగానే మన భారతదేశం నుంచి కేవలం ఒకే ఒక మహిళ లేదా ఒకే ఒక ప్లేయర్ ఇప్పటి వరకు ఒలింపిక్స్లో ఫెన్సింగ్ అనే గేమ్లో, ఫెన్సింగ్ అంటే ఇలా ఒక షార్ప్ కత్తితో వారు ఫైటింగ్ చేస్తున్నట్టుగా ఒక రూపకల్పన అనమాట, ఇలా ఉంటుందండి ఫెన్సింగ్ గేమ్. ఓకే, ఈ ఫెన్సింగ్ గేమ్కి భారతదేశం నుంచి ఇప్పటివరకు ఒలింపిక్స్లో స్థాయిలో క్వాలిఫై అయినటువంటి వ్యక్తుల్లో కేవలం ఒకే ఒక వ్యక్తి ఉన్నారండి. అది కూడా వారు మహిళ అండి, భవానీ దేవి. వారి పేరేంటండి, భవానీ దేవి. వీరే అండి ఆ భవానీ దేవి. సో వీరు ఒలింపిక్స్ వెళ్ళి వచ్చిన తర్వాత భారతదేశంలో మహిళలు కూడా ఫెన్సింగ్ పైన ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ వచ్చారనమాట. సో ఆ ఇంట్రెస్ట్ని ఫుల్ఫిల్ చేసేందుకే భారత ప్రభుత్వం ఖేలో ఇండియా ఫెన్సింగ్ ఉమెన్ కాంపిటీషన్ని స్టార్ట్ చేశారండి. ఫస్ట్ ఖేలో ఇండియా ఫెన్సింగ్ ఉమెన్స్ లీగ్ ఎక్కడ జరిగింది అంటే ఇది న్యూఢిల్లీలో జరిగిందండి, తల్కోట్రా ఇండోర్లో. దీంట్లో 3 విభాగాలు, U17, U20, 13 అండ్ అబోవ్ సీనియర్ కేటగిరీస్లో జరిగాయి. సీనియర్ కేటగిరీలో మన భారతదేశపు స్టార్ ప్లేయర్ అయినటువంటి భవానీ దేవి గారు కూడా పార్టిసిపేట్ చేశారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఖేలో ఇండియా, ఫస్ట్ ఖేలో ఇండియా ఫెన్సింగ్ గేమ్. ఓకే, ఎక్కడ అంటే న్యూఢిల్లీ తాలకోట్రా స్టేడియం.
సో లాస్ట్ కరెంట్ అఫేర్ ఇన్ ద స్పోర్ట్స్ అండి ఏంటి అంటే ఇండియా టు హోస్ట్ 2025 ఐసిసి ఉమెన్స్ వన్ డే వరల్డ్ కప్ సింపుల్ లాస్ట్ గా గుర్తుపెట్టుకోండి 2025 లో జరిగేటటువంటి వన్ డే ఉమెన్ వరల్డ్ కప్ క్రికెట్ ఛాంపియన్షిప్ ని ఎవరు హోస్ట్ చేస్తున్నారు అంటే అది మన భారతదేశం ఓకే సో ఫ్రెండ్స్ ఇంతటితో స్పోర్ట్స్ కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ముగిస్తూ ఐ హోప్ యు ఆర్ ఎంజాయింగ్ అవర్ క్లాసెస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో దిస్ ఈస్ నిఖిల్ ఫ్రమ్ అచీవర్స్ అకాడమీ థ్యాంక్ యూ